విజయ్ టైటిల్ పాత్రలో వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం గోట్. అభిమానుల్లో ఈ సినిమాకి విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. మరి ఈ చిత్రం ప్రేక్షకులకు ఏ మేరకు నచ్చింది అనేది చూద్దాం. కథ: యాంటీ టెర్రరిస్ట్ గ్రూప్ కి లీడర్ అయిన గాంధీ కెన్యాలో చేపట్టిన ఒక మిషన్ అతడి జీవితంలో పెను మార్పును తీసుకొస్తుంది. భార్యాబిడ్డలకు దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆ మిషన్ తర్వాత ఏజెన్సీ ఉద్యోగానికి కూడా గుడ్ బై చెప్పి సాధారణ జీవితం గడుపుతుంటాడు. అయితే చిన్నప్పుడు చనిపోయాడనుకున్న కొడుకు జీవన్ మళ్లీ కనిపించడంతో తాను కోల్పోయిన ఆనందం మళ్లీ దొరికింది అనుకుంటాడు. కట్ చేస్తే గాంధీ టీం మెంబర్స్ ఒక్కొక్కరుగా చనిపోతుంటారు. వారి మరణాల వెనుక ఉన్నది ఎవరు? కెన్యాలో చేపట్టిన మిషన్ ఏమిటి? వంటి ప్రశ్నలకు సమాధానమే గోట్ చిత్రం. యాక్టర్స్ పనితీరు: విజయకాంత్ ను ఈ సినిమాలో రీక్రియేట్ చేసి చూపించడం తమిళ సినిమా అభిమానులకు బాగా కనెక్ట్ అవుతుంది. అయితే నటుడిగా యంగ్ విజయ్గా కంటే ముసలి విజయ్గానే అలరించగలిగాడు. బాడీ లాంగ్వేజ్ మేనరిజమ్స్ విషయంలో మాత్రం వ్యత్యాసం చూపించి తన అభిమానులను ఆకట్టుకున్నాడు విజయ్. విజయ్ తర్వాత ప్రశాంత్, ప్రభుదేవా, జయరామ్ ను కాస్త అలరించే ప్రయత్నం చేశారు. మీనాక్షి చౌదరి కేవలం ఒక పాట రెండు సీన్స్ లో అలా మెరిసి మాయమైపోయింది. సినిమాకి చాలా కీలకమైన విలన్ పాత్ర పోషించిన మోహన్ విలనిజాన్ని పండించలేకపోయాడు. శివకార్తికేయ క్యామియో చిన్నపాటి కిక్కివగా త్రిష స్పెషల్ సాంగ్ అపియరెన్స్ కాస్త ఎనర్జీ యాడ్ చేసింది. స్నేహ, లైలా, వైభవ్లు తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. టెక్నికల్ డిపార్ట్మెంట్ వర్క్: సినిమాలో ఉన్న కొద్దిపాటి ఎలివేషన్స్ ట్విస్ట్ ను కూడా తన నేపథ్య సంగీతంతో ఎలివేట్ చేయలేకపోయాడు యువన్ శంకర్ రాజా. సినిమాటోగ్రఫీ వర్క్ కూడా సోసోగా ఉంది. అందుకు కారణం పూర్ విఎఫ్ఎక్స్ వర్క్ కావచ్చు. విఎఫ్ఎక్స్ విషయంలో చేసిన లాస్ట్ మినిట్ చేంజెస్ సినిమాకి బాగా ఎఫెక్ట్ ఇచ్చాయి. కొన్ని ఫ్రేమ్స్ బ్రైట్ గా, కొన్ని ఫ్రేమ్స్ డార్క్ గా కనిపిస్తాయి. ఇక డిఏజింగ్ టెక్నాలజీతో క్రియేట్ చేసిన విజయ్ కంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో క్రియేట్ చేసిన విజయ్కాంత్ సీన్స్ బాగున్నాయి అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఓవరాల్ గా తనకు లభించిన గోల్డెన్ ఛాన్స్ ను వెంకట్ ప్రభు వినియోగించుకోవడంలో విఫలమయ్యాడనే చెప్పాలి. హాలీవుడ్ చిత్రం జెమినీ మ్యాన్ ఈ కాపీ పేస్ట్ లా ఉంటుంది. ఈ సినిమా క్లైమాక్స్ సీన్ లో విజయ్ ధోనిని కంపేర్ చేస్తూ రాసుకున్న చెపాక్ స్టేడియం ఎపిసోడ్ మాత్రం ఓ మేరకు ఆడియన్స్ ను అలరిస్తుంది.